చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ముగ్గురు బీద అన్నదమ్ములు ఉండేవారు, శివ, రమణ్, రిషబ్. వాళ్ల అమ్మానాన్నలు వాళ్లకి ఒక చిన్న గుడిసెను ఆస్తిగా ఇచ్చి చనిపోతారు. ఆ గుడిసె ముగ్గురు అన్నదమ్ములకి పడుకునేందుకు కూడా ఇబ్బందిగా ఉండేది. ప్రతిరోజు పడుకునే ముందు ముగ్గురు గొడవ పడేవారు. నువ్వు నీ కాళ్ళు సరిగ్గా పెట్టుకుని పడుకోలేవా? ముమ్మాటికి నా ముఖం మీదకి ఎందుకు పెడుతున్నావు? అరే, ముందు నువ్వు నీ గురకని తగ్గించు. నీ గురక కారణంగా మాకు నిద్ర రావడం లేదు. నువ్వు నీ ముఖాన్ని కొద్దిగా దూరంగా పెట్టు, నీ జుట్టు నా ముక్కులోకి దూరుతుంది. ముగ్గురు అన్నదమ్ములు రోజూ ఇలాంటి గొడవలతో విసిగిపోతారు. ఒకరోజు శివ మిగిలిన ఇద్దరితో ఇలా అంటాడు. మనం ఇలా గొడవలు పడితే ఏం లాభం లేదు. మనం మన బీదరికాన్ని దూరం చేసుకోవాలి. కేవలం డబ్బు సంపాదించడం ఒక్కటే మన సమస్యల పరిష్కారానికి మార్గం. నిజమే, కానీ అందుకోసం మనమేం చేయాలి? మనం రేపు ఉదయమే డబ్బు సంపాదించేందుకు బయలుదేరుదాం. మళ్లీ మన ఊరికి ఎప్పుడు తిరిగి వద్దామంటే మన దగ్గర బోలెడంత డబ్బు సంపాదించుకున్న తర్వాతే. అవును, మీరిద్దరూ డబ్బు సంపాదించేందుకు వెళ్ళండి, నాకోసం కూడా కొంత డబ్బు తీసుకురండి. లేదు రిషబ్, నువ్వు కూడా మాతో పాటు రావాలి. తర్వాతి రోజు ఉదయమే ముగ్గురు కలిసి దృఢ నిశ్చయంతో డబ్బు సంపాదించేందుకు బయలుదేరతారు. వాళ్లు చాలా దూరం నడిచిన తరువాత వాళ్లకి అడవిలో ఒక యువ సన్యాసి కలుస్తాడు. అతని ముఖం మహారాజులాగా వెలిగిపోతూ ఉంటుంది. అయ్యో బాబు, మీరు జనసంచారం లేని ఈ అడవిలో ఎందుకు ఇలా తిరుగుతున్నారు? మీరు దేనికోసం వెతుకుతున్నారు? మేం డబ్బు కోసం వెతుకుతూ బయలుదేరాం. మా అమ్మానాన్నలు మాకేమి ఆస్తి ఇవ్వకుండానే చనిపోయారు. ఇప్పుడు మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఉంటే మేము ఏదైనా వ్యాపారం చేసుకునేవాళ్ళం. డబ్బు లేకుండా మా జీవితాలు నరకం కన్నా కష్టంగా మారిపోయాయి. డబ్బు లేని వాళ్ళకి ఎవరు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు. మన దగ్గర బంధువులు కూడా డబ్బు లేదని చిన్న చూపు చూస్తున్నారు. భార్య కూడా గౌరవం ఇవ్వడం లేదు. డబ్బుంటే పిరికివాడు కూడా ధైర్యవంతుడైతే అయిపోతాడు. కురూపిని కూడా అందంగా ఉన్నాడని అందరూ అంటారు. మీరు మాకు డబ్బు సంపాదించే మార్గాన్ని చెప్పగలరా? డబ్బే సర్వస్వం కాదు, కానీ ఈ విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు బాగా డబ్బు సంపాదించిన తర్వాతే తెలుస్తుంది. నేను గతంలో ఒక రాజుని. నేను నా సంపదనంతా వేరువేరు చోట్ల దాచిపెట్టాను. మీకు నేను ఆ సంపద దాచిన మార్గాన్ని చెప్తాను. మీ పని మొదలు పెట్టడానికి మీకు కొన్ని వస్తువులు కూడా ఇస్తాను. ఆ సన్యాసి ముగ్గురు అన్నదమ్ములకి ఒక స్పూన్, ఒక నిమ్మకాయ ఇస్తాడు. మీరు మీ చెంచాలను తీసుకుని నోట్లో పెట్టుకుని అందులో నిమ్మకాయ పెట్టుకోండి. ఆ తరువాత మీరు తూర్పు దిశగా వెళ్ళండి. మీ స్పూన్లోని నిమ్మకాయ పడిన చోట ఉన్న మట్టిని తవ్వండి. అక్కడ మీకు తప్పకుండా ఏదో ఒకటి దొరుకుతుంది. మీకు ఏ వస్తువు దొరికినా అదే మీకు మార్గం చూపిస్తుంది. వాటిని ఉపయోగించుకుంటూనే మీరు డబ్బు సంపాదించటం మొదలుపెట్టండి. మీ నిమ్మకాయ మొదటిసారి పడిపోగానే ఆ ప్రదేశములో అక్కడ మట్టిని తవ్వుకొని వెనక్కి రండి. ఎందుకంటే మీరు ఏ దారిలో అయితే వెళ్తున్నారో ఆ దారిలో చాలా రకాల ప్రమాదాలు ఉంటాయి. మీరు అత్యాశకు పోయి ఇబ్బందుల్లో పడకండి. మీరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎలాంటి కలలు కనకండి. ఎందుకంటే ఎవరైతే కష్టపడకుండా ఎక్కువ డబ్బు సంపాదిస్తారో వాళ్ళు డబ్బు గొప్పతనాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. అన్నదమ్ములు ముగ్గురు స్పూన్లో నిమ్మకాయలు పెట్టుకుని నడుస్తూ ఉంటారు. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాక పెద్దవాడైన శివ స్పూన్లోని నిమ్మకాయ పడిపోతుంది. శివ అక్కడ తవ్వగానే అతనికి 7 తెల్లటి గుర్రాలు దొరుకుతాయి. ఈ గుర్రాలను చూస్తుంటే చాలా మంచి జాతి గుర్రాల్లాగా ఉన్నాయి. నేను ఈ గుర్రాలను పెళ్లిళ్ళకి ఉత్సవాలకి అద్దెకిస్తాను. ఆ విధంగా నేను డబ్బుని సంపాదిస్తాను. అలా పెద్దవాడైన శివ ఆ గుర్రాలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మరికొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత రెండో వాడైన రమణ్ స్పూన్లోని నిమ్మకాయ పడిపోతుంది. అతడు అక్కడ మట్టిని తవ్వగానే కొన్ని ఇనుము ముక్కలు దొరుకుతాయి. ఇనుము చాలా వాటికి పనికొస్తుంది. ఇనుమైతే వాడకుండా ఎవరు కూడా ఇల్లు కట్టుకోలేరు. ఇక తలుపులు తయారు చేయాలన్నా కూడా ఇనుమే వాడాలి కదా. నేను ఇనుముతో కిటికీలు, తలుపులకి పనికి వచ్చే మేకులు, ఇంకా చాలా వస్తువులు తయారు చేస్తాను. రెండో వాడు కూడా మోయగలిగినంత ఇనుమును తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాక మూడో వాడైన రిషబ్ స్పూన్లోని నిమ్మకాయ కూడా పడిపోతుంది. అతను అక్కడి మట్టిని తవ్వక కొన్ని ఇత్తడి ముక్కలు వస్తాయి. రిషబ్ సోమరివాడు, స్వార్థపరుడు. ఇత్తడి అంత ఖరీదైన వస్తువు కాదు. దీనితో కేవలం గిన్నెలు మాత్రమే తయారు చేస్తారు. దీనివల్ల నేను ఎక్కువ ధనం సంపాదించలేను. నేను జీవితాంతం పనిచేస్తూనే ఉండాలి. ఇక మా రెండో అన్నయ్యకి ఇనుప ముక్కలు దొరికాయి, నాకు ఇత్తడి ముక్కలు దొరికాయి.
ఈ లెక్కన ముందు ముందు ఇంకా చాలా ఖరీదైనవి ఉండి ఉంటాయి. మూడోవాడు సన్యాసి చెప్పిన మాటలు పట్టించుకోడు. తన స్పూన్లో నిమ్మకాయను మళ్లీ పెట్టుకుని ముందుకు వెళ్తాడు. కొంత దూరం వెళ్లాక అతని నిమ్మకాయ మళ్లీ పడిపోతుంది. అతను అక్కడ తవ్వగానే కొన్ని వెండి కడ్డీలు దొరుకుతాయి. కాని అతను వెండి కడ్డీలతో కూడా సంతోషపడడు. వెండి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ నేను వెండితో వ్యాపారం మొదలు పెడితే కూడా నేను ధనవంతుణ్ణి అవడానికి చాలా ఏళ్లు పడుతుంది. అందుకే నేను మరికొంత ముందుకు వెళ్తాను. రిషబ్ మళ్లీ నిమ్మకాయను తన స్పూన్లో పెట్టుకుని ఇంకా ముందుకు వెళ్తాడు. మరికొంత దూరం వెళ్లాక అతని నిమ్మకాయ పడిపోతుంది. ఈసారి అతను అక్కడ తవ్వగానే కొన్ని బంగారు కడ్డీలు దొరుకుతాయి. కాని అప్పుడు కూడా అతను సంతృప్తి పొందడు. బంగారం ధర చాలా ఎక్కువగానే ఉంటుంది. కాని వజ్రాలు రత్నాలంత కాదు. ముందు తప్పకుండా వజ్రాల గని ఉండి ఉంటుంది. ఒకవేళ నాకు కొన్ని విలువైన వజ్రాలు దొరికితే నేను వాటిని అమ్ముకుని జీవితాంతం పనిచేయకుండా బతకొచ్చు కదా. అలాగే జలసాగా జీవితాన్ని కూడా గడుపుతాను. అలా మూడోవాడు స్వార్థంతో ఆలోచించి మళ్లీ నిమ్మకాయను స్పూన్లో పెట్టుకుని ముందుకు వెళ్తాడు. ఈసారి నిమ్మకాయ పడిపోయిన చోట అతను తవ్వడం మొదలు పెడతాడు. అక్కడ అతనికి ఏ వస్తువు దొరకకపోగా అందులో నుండి విషం చిమ్ముతున్న పాములు ఎన్నో వస్తాయి. ఆ పాములు రిషబ్ ని నాలుగు వైపులా చుట్టుముట్టి కాటేస్తాయి. ఈ విధంగా మూడోవాడైన రిషబ్ తక్కువ సమయంలో ధనవంతుడైపోయి పని తప్పించుకోవాలన్న స్వార్థంతో తన ప్రాణాలను కోల్పోతాడు. చాలా సంవత్సరాల క్రితం పర్వతాల మధ్యన ఉండే ఒక అందమైన దేశంలో రోజ్, లిల్లీ, జాస్మిన్ అనే పేరుగల ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఉండేవారు. రోజ్, లిల్లీ కన్నపిడ్డలు కాగా జాస్మిన్ ని వాళ్ల తండ్రి పెంచుకుంటాడు. నానా, మన ఇంట్లో అందరం ఎంతో అందంగా ఉంటాం. ఒక జాస్మిన్ ని వదిలి ఈ పొట్టి ముగ్గు పొట్టబుగ్గల జాస్మిన్ ని ఏదైనా చిత్తబుట్టలో నుంచి తీసుకొచ్చారా? నాన్నా, నాకైతే దీన్ని చెత్తపుట్టలో నుండి కాదు, ఏదో గొయ్యిలో నుంచి తెచ్చాడేమో అనిపిస్తోంది. రోజ్, లిల్లీ, లేదు, మీరు అలా అనొద్దు. నేను ఆమెను తీసుకొచ్చింది చెత్తపుట్టలోంచి కాదు, గొయ్యి నుంచి కాదు. నేను ఒకరోజు నదిలో చేపలు పడుతున్నప్పుడు అప్పుడు నదిలో ఒక గంప కొట్టుకువచ్చింది. అందులోనే జాస్మిన్ దొరికింది. జాస్మిన్ అందరిలాంటి అమ్మాయి కాదు. ఆమె చాలా అల్లరి చేసేది. ఏమన్నారు? వీళ్ళిద్దరూ కలిసి నన్ను నాన్న గొయ్యిలో నుండి తెచ్చాడంటారా? నేను వీళ్ళకి సరైన గుణపాఠం చెప్తాను. రోజ్, లిల్లీ సూప్ తాగుతూ ఉండగా జాస్మిన్ వెళ్లి ఇలా అంటుంది. ఏ రోజ్, లిల్లీ, నాన్న మీ ఇద్దరి కోసం మామిడి పళ్ళు తెచ్చారు. ఆయన బయట గార్డెన్ లో ఉన్నారు. ఒకవేళ మీరు మామిడి పళ్ళు తినకపోతే మీ వంతు మామిడి పళ్ళు కూడా నేనే తినేస్తాను. హే జాస్మిన్, నువ్వు మా వంతు మామిడి పళ్ళని ఎలా తింటావు? మేమిప్పుడే వెళ్లి నాన్న దగ్గర నుండి మామిడి పళ్ళు తీసుకొస్తాం. ఇప్పుడుంటుంది చూడు. తిరిగి వచ్చి రోజ్, లిల్లీ సూప్ కొద్దిగా తాగగానే వాళ్ల చెవుల్లో నుండి కారం బయటికి వస్తుంది. రోజ్, లిల్లీ, జాస్మిన్ ల తండ్రి మిస్టర్ రోజర్ కి తన ముగ్గురు కూతుర్లలో జాస్మిన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రోజ్, లిల్లీ సోమరిపోతులు. వాళ్ళిద్దరూ ఉదయం లేటుగా నిద్రలేచేవారు. కాని జాస్మిన్ ఉదయం తొందరగా నిద్రలేచి తండ్రికి టీ బ్రేక్ఫాస్ట్ చేస్తుండేది. తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసేది. రోజ్, లిల్లీ, మీరు కూడా జాస్మిన్ లాగా తొందరగా నిద్రలేవడం నేర్చుకోండి. ఎక్కువసేపు పడుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నాన్న ఎప్పుడూ కూడా ఆ వాడిపోయిన జాస్మిన్ ని మెచ్చుకుంటారు. మనం ఏదో ఒకటి చేసి నాన్న దృష్టిలో ఆ జాస్మిన్ మంచిది కాదని నిరూపించాలి. నిజమే, నాన్న జాస్మిన్ మీద కోపం తెచ్చుకోవడం మొదలైతేనే మనం ఆయన ప్రేమను పొందగలం. మనం ఊరవతల గుట్ట మీద ఉన్న ఆ మంత్రగత్తె సుమేర దగ్గరికి వెళ్దాం. ఆమె మనకి తప్పకుండా సాయం చేస్తుంది. రోజ్, లిల్లీ కలిసి మంత్రగత్తె సుమేరా దగ్గరికి వెళ్తారు. రోజ్, లిల్లీ, రండి. నాకు తెలుసు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. మీరిద్దరూ మీ చెల్లెలు జాస్మిన్తో ఇబ్బంది పడుతున్నారు. నీకు మా పేర్లు ఎలా తెలుసు? మేమిద్దరు మా చెల్లెలు కారణంగా ఇబ్బంది పడుతున్నామని నీకెలా తెలుసు? నేను నా మ్యాజిక్ అద్దంలో అన్నీ చూడగలను. మాకు నువ్వు ఏది ఇస్తావంటే మా నాన్న దృష్టిలో జాస్మిన్ మీద ప్రేమ తగ్గిపోవాలి. సుమేరా రోజ్, లిల్లీలకు మూడు ఉంగరాలు ఇస్తుంది. నల్లటి ఉంగరం జాస్మిన్ వేలికి తొడగండి. మిగతా రెండు ఉంగరాలు మీరిద్దరూ పెట్టుకోండి. తర్వాత జాస్మిన్ ఏ వస్తువు ముట్టుకున్నా దాని రుచి చెడిపోతుంది.
మీకు నేనిచ్చే ఈ ఉంగరాలు దీనికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. వీటిని మీరు పెట్టుకుని ఏ వంటకాన్ని ముట్టుకున్నా అది రుచికరంగా మారిపోతుంది. మంత్రగత్తె సుమేరా బుద్ధి మంచిది కాదు. ఆమె రోజ్ లిల్లీలకు ఆ ఉంగరాలు మరో ఉద్దేశంతో ఇస్తుంది. నేనిచ్చిన ఈ ఉంగరాలు ఈ ముగ్గురు అమ్మాయిలు పెట్టుకుని మెల్లమెల్లగా నా అధీనంలోకి వస్తారు. తర్వాత వీళ్ళ నాన్న నాకు దొరకకుండా ఎక్కడో దాచి ఉంచిన ఆ మ్యాజిక్ వజ్రాన్ని నా సొంతం చేసుకుంటాను. రోజ్ లిల్లీ ఆ ఉంగరాలు తీసుకుని ఇంటికి వెళ్లి ఇద్దరు జాస్మిన్ తో ఇలా అంటారు. జాస్మిన్, నాన్న మన ముగ్గురి కోసం ఈ ఉంగరాలు తీసుకొచ్చాడు. ఈ నల్లటి ఉంగరం నీకోసం. ఇది చాలా బాగుంది. జాస్మిన్ ఆ ఉంగరాన్ని తన వేలుకి పెట్టుకుంటుంది. తర్వాతి రోజు ఉదయం జాస్మిన్ తన తండ్రికి టీ ఇస్తుంది. ఆ టీ తాగగానే తండ్రి వాంతి చేసుకుంటాడు. జాస్మిన్, టీ ఎంత చేదుగా ఎందుకుంది? నువ్వు టీలో ఏం కలిపావు? సారీ నాన్న, నేనైతే టీ రోజు చేసినట్టే చేశాను. జాస్మిన్ తెచ్చిన టీ తాగి భోజనం చేసి రోజర్ ఆరోగ్యం పాడైపోతుంది. ప్రతిరోజు అలాగే జరుగుతుంది. జాస్మిన్, రేపటి నుంచి నువ్వు తెచ్చిన భోజనాన్ని నేను చెయ్యను. రోజ్ లిల్లీ, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నాకు భోజనం తెచ్చి పెట్టండి. రోజర్ జాస్మిన్ తెచ్చిన భోజనం చెయ్యనని చెప్పగానే రోజ్ లిల్లీలు చాలా సంతోషపడతారు. గుంతలో దొరికిన జాస్మిన్, నాన్నకి నువ్వంటే కోపం. ఇప్పుడు ఇంట్లో నీకు ఏ విలువ లేదు. వెళ్ళి ఏదైనా బావిలో దూకి చచ్చిపో. అర్ధరాత్రి కాగానే రోజ్ లిల్లీ జాస్మిన్ హఠాత్తుగా నిద్రలేస్తారు. ముగ్గురు ఇల్లంతా మ్యాజిక్ వజ్రాల కోసం వెతుకుతారు. వెతకండి వెతకండి, రోజ్ లిల్లీ జాస్మిన్, ఈ వజ్రాన్ని వెతికి పట్టుకోండి. జాస్మిన్ ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇంట్లోని సామానంతా చిందరవందరగా ఉంటుంది. ఇంట్లోని సామానంతా ఇలా ఎవరు పడేశారు? రాత్రిపూట ఇంట్లో ఎవరు వెతుకుతారు? జాస్మిన్ వెళ్లి తన తండ్రిని ఇలా అడుగుతుంది. నాన్నా, మీరు రాత్రిపూట ఇంట్లో దేనికోసమైనా వెతికారా? లేదే, నేను దేనికోసం వెతకలేదు. జాస్మిన్, నేను చర్చికి వెళ్తున్నాను. నువ్వు గార్డెన్కి వెళ్లి నా కోసం కొన్ని పూలు కోసుకొస్తావా? జాస్మిన్ గంపలో కొన్ని పూలు తెచ్చి రోజర్కి ఇస్తుంది. అప్పుడు రోజర్ చూపు జాస్మిన్ పెట్టుకున్న ఉంగరం మీద పడుతుంది. నీ ఉంగరం చాలా బాగుంది. ఈ ఉంగరాన్ని నీకు ఎవరిచ్చారు? ఈ ఉంగరం మీరే తెచ్చారు నాన్నా. మీరు రోజ్ లిలీల కోసం తెల్లవి, నా కోసం నల్లని ఉంగరం తెచ్చారు కదా. నేను ఎవరికోసం ఏ ఉంగరాన్ని తీసుకురాలేదు. లిల్లీ, రోజ్, ఇలా రండి. మీకు ఉంగరాలు ఎవరిచ్చారు? ఈ ఉంగరాలా? అవి అది అది ఈ ఉంగరాలు మేము జాతరలో తీసుకున్నాం. మీరిద్దరూ అబద్ధం ఎందుకు చెప్తున్నారు? మీరు నాకు ఏం చెప్పారంటే ఈ ఉంగరాలు మన కోసం నాన్న తెచ్చారని. నిజం చెప్పండి మీరిద్దరూ. చివరికి రోజ్ లిల్లీలకు నిజం చెప్పక తప్పలేదు. మమ్మల్ని క్షమించండి నాన్న, మీకు జాస్మిన్ మీద కోపం తెప్పించాలని మేము అనుకున్నాం. అందుకే మేమిద్దరం సుమేరా మంత్రగత్తె దగ్గరికి వెళ్లి ఈ ఉంగరాలు తీసుకొచ్చాం. రోజ్ లిల్లీ, జాస్మిన్ ముగ్గురు తమ వేళ్లకి పెట్టుకున్న ఉంగరాలను తీసే ప్రయత్నం చేస్తారు. కానీ తీయలేకపోతారు, ఎందుకంటే ఆ ఉంగరాలు వేలికి అతుక్కుపోతాయి. ఈ ఉంగరం రావటం లేదు. ఇవి సాధారణమైన ఉంగరాలు కాదు. ఈ ఉంగరాల సహాయంతో మంత్రగత్తె మీ ముగ్గురిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆమె మీ ముగ్గురుతో నా దగ్గర ఉన్న మ్యాజిక్ ఉంగరాన్ని వెతికిస్తుంది. అందుకే రాత్రి మన ఇంట్లో సామానంతా చిందరవందరవుతుంది. మ్యాజిక్ వజ్రమా? దాని గురించి మాకు ఎప్పుడు చెప్పలేదే. మంత్రగత్తె ఆ వజ్రాన్ని ఎందుకు సొంతం చేసుకోవాలనుకుంది? మ్యాజిక్ వజ్రాన్ని తలమీద పెట్టుకున్న వాళ్ళకి భూమి మీద ఉన్న వాళ్ళందరూ బానిసలైపోతారు. రాజుగారు ఆ వజ్రాన్ని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు. సుమేరా ఆ వజ్రాన్ని సొంతం చేసుకుని మొత్తం తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ వజ్రాన్ని సుమేరాకు సొంతం కానివ్వను. మరి మనం ఈ ఉంగరాలు ఎలా తీసేద్దాం? మనందరం సుమేరా దగ్గరికి వెళ్ళక తప్పదు. రోజర్ తన ముగ్గురు కూతుర్లతో కలిసి సుమేరా దగ్గరికి వెళ్తాడు. రా రోజర్, రా. నాకు తెలుసు నువ్వెందుకు వచ్చావో. సుమేరా, నీ ఉంగరాల బంధం నుండి నా ముగ్గురి కూతుళ్లకు విముక్తి కలిగించు. ఈ ప్రపంచంలో ఫ్రీగా ఏదీ దొరకదు. ఈ ముగ్గురు వేళ్లకు ఉన్న ఉంగరాలు నేను తీసేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకొకటి ఇవ్వాలి. ఒకటేమో నీ ముగ్గురు కూతుళ్లలో ఒకరిని శాశ్వతంగా నా మ్యాజిక్ అద్దంలో ఖైదీగా ఉంచాలి, లేకపోతే నా మ్యాజిక్ వజ్రం ఇచ్చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకో. రోజర్ పెద్ద సందిగ్ధంలో పడతాడు.
అతనికి తన కూతుర్లంటే చాలా ఇష్టం. మ్యాజిక్ వజ్రాన్ని కాపాడడం అతని నైతిక బాధ్యత. రోజర్ ఆలోచిస్తూ ఉండగానే అదే సమయంలో జాస్మిన్ టేబుల్ మీద పెట్టి ఉన్న కర్ర తీసుకుని మ్యాజిక్ అద్దాన్ని పగలగొడుతుంది. మ్యాజిక్ అద్దం పగిలిపోగానే మంత్రగత్తె తీవ్రమైన గుండె నొప్పితో బాధపడుతుంది. పిచ్చి మొహం దానా, ఎంత పనిచేశావే, నా శక్తులన్నీ అందులోనే ఉన్నాయి. నీ శక్తులన్నీ ఈ మ్యాజిక్ అద్దంలో ఉన్నాయని నాకు తెలీదు. నేను దాన్ని ఎందుకు పగలగొట్టానంటే మా ముగ్గురిలో ఎవరిని దీని లోపల ఖైదీగా చేయొద్దని. కాసేపు అయ్యాక మంత్రగత్తె చనిపోతుంది. మంత్రగత్తె చనిపోగానే రోజ్, లిల్లీ, జాస్మిన్ వేళ్లకి ఉన్న ఉంగరాలు ఊడి కింద పడిపోతాయి. థ్యాంక్ యూ జాస్మిన్, నువ్వు మా ప్రాణాలు కాపాడావు, మమ్మల్ని నువ్వు క్షమించాలి. ఏం పర్వాలేదు లిల్లీ రోజ్, ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ రోజు నుండి మిస్టర్ రోజర్ ముగ్గురు కూతుర్లు ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఆప్యాయతో ఉంటూ ఉంటారు.